వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, గీతా జయంతి, ఒక గ్రేట్ మాజీ ప్రధాని పుట్టినరోజు, వీటన్నిటికంటే మించి ఈ దేశ ధర్మాల కోసం గురు గోవింద్ సింగ్ తన పిల్లలతో సహా బలిదానం చేసిన రోజు, ఇన్ని గొప్ప విషయాలు చారిత్రక ఆధారాలతో ఉంటే వీటిని మనం జరుపుకోకుండా ఎవడో పుట్టాడో లేడో తెలియదు, గ్యారంటీ లేదు, ఎవిడెన్స్ లేదు, మనకు సంబంధం లేదు, అతని వల్ల ఉపకారం లేదు, అపకారం తప్ప నువ్వు దాన్ని జరుపుకుంటావు, ఉండాలా ఇంగితం హిందువులకి? ఇవాళ ప్రొఫైల్ పిక్చర్లు అవి ఇవి స్టేటస్లు ఇవన్నీ పెడతా పెట్టేవాళ్ళు, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని మన బడుద్దాయిలు పెట్టారు, కానీ మనకెవడైనా హ్యాపీ గీతా జయంతి అన్నోడు ఉన్నాడా? హ్యాపీ వైకుంఠ ఏకాదశి చెప్పిన క్రైస్తవుడు ముస్లింస్ ఉన్నారా? ఈ వన్ సైడ్ లో ఎవడకండి దేనికి? అసలు ఈ క్రీస్తు పుట్టాడని చెప్పారు, అది ఎక్కడా లేదు ఎవిడెన్స్, వాళ్ళ బుక్లోనే లేదు, మనకు అనవసరం. ఇప్పుడు మీరున్నారు, మీ భర్తనే చెప్తారు, మీ పిల్లలు చెప్తారు, ఎవిడెన్స్ ఉంది, మేము విష్ చేయగలం, రాముడు ఉన్నాడు ఎవిడెన్స్, రామాయణం, కృష్ణుడు ఉన్నాడు భాగవతం ఎవిడెన్సు, హరివంశం ఎవిడెన్సు, వీళ్ళు చెప్పేదానికి పనికిమాల పుస్తకంలో ఏ ఎవిడెన్స్ లేదు. ఆ ఎవిడెన్స్ లేని దాన్ని నువ్వు సెలబ్రేట్ ఎలా చేస్తావు? నాకు అర్థం కాదు. ఇంకిది ఉండాలా, వాడెవడో మంత్రి అంట, వాంతో ఏదో పేరు ఉంది అతని పేరు, అతను కొండ మీద ఇది పర్వదినం అంటాడు వాడు. అసలు పర్వదినం అంటే ఏంటో తెలుసా వాడికి? ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. ఎక్కడైనా చర్చి ముందు క్రైస్తవ మంత్రి గీతాజీ శుభాకాంక్షలు, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్ష చెప్పిందా? మరి నీకెందుకు రా వన్ సైడ్ లవ్. ఇంకో విషయం చెప్తున్నా, అసలు క్రిస్మస్ అనేది ఎందుకు చేస్తారు? అతను ఏదో పుట్టాడు అని ఎవిడెన్స్ లేకపోయినా సరే కాసేపు ఉన్నాడు అనుకుంటే అతను ఏం చెప్పాడు? అతని పార్టీలో జాయిన్ అయితేనే, అంత పార్టీ అంటే అతని మతం, అందులో జాయిన్ అయితేనే మీకు పరలోకం, లేకపోతే మిమ్మల్ని కోట్ల కొద్ది సంవత్సరాలు ఫ్రై చేసేస్తా అన్నాడు. వాడు చిప్స్ ఫ్యాక్టరీ పెట్టాడు, అగ్ని ఆరదు పురుగు చావదు అంటాడు. సో వాడు ఎందుకు మనకి అసలు అంటున్నా, మనే నాశనం చేస్తాను అనేవాడికి నువ్వు విశేషం ఎలా చెప్తావు? వాడు గాడే కాదు, ఇంగితం లేదా హిందువులకి? నీకెవడైనా చెప్పాడు చెప్పు, గీతాజీని శుభాకాంక్షలు, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, ఉగా శుభాకాంక్షలు, వాడు కేక్ మొక్కితే తీసుకున్నావు బోక్కు, ఒక కొబ్బరి మొక్క ఇచ్చి తినిపించగలవా? మళ్ళీ వాడి పేరు రామకృష్ణ ఆంజనేయులు, వాడికి సిగ్గు లేదు, నీకు ఎగ్గు లేదు, వాడి తప్పేం లేదు, నీదే తప్పు. బుద్ధి లేని హిందువులారా మారండి, మారకపోతే తర్వాత జరిగేది కనలేరు. జై శ్రీరామ్.